ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్నేళ్ల కల అది. ఆ గ్రామానికి ఆర్టీసీ బస్ రావాలని కోరుకున్నారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆ గ్రామ మహిళా సర్పంచ్ 65 ఏళ్ల సరోజమ్మ పట్టుబట్టి పంతం నెగ్గించుకుంది. ఎట్టకేలకు తమ కల సాకారం అయినందుకు ఈ ఊరు ఊరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు శబ్దం వినిపిస్తోంది. రయ్యమంటూ దూసుకొస్తున్న ప్రజా రవాణా వ్యవస్థను చూసి అక్కడి మహిళలు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మహిళా సర్పంచ్ తన గ్రామానికి 6 నెలలుగా పోరాటం చేసి ఆర్టీసీ బస్సు సాధించుకుంది. వయసును సైతం లెక్క చేయకుండా అధికారుల చుట్టూ తిరిగింది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం చండ్రపల్లె సర్పంచ్ జోగిగిరి సరోజమ్మ తన గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి డబుల్ రోడ్ ఉన్నా బస్సు సౌకర్యం లేకపోవడాన్ని రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆటోలలో మహిళలు విద్యార్థులు ప్రయాణించాలంటే ఇబ్బందికరంగా ఉందని, సమయపాలన లేదని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీంతో స్పందించిన మంత్రి బుగ్గన ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రోజుల వ్యవధిలోనే ఆ ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేసింది. చంద్రపల్లి మీదుగా డోన్ తాడిపత్రి మధ్య ఆర్టీసీ బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సరోజమ్మ చేతుల మీదుగా బస్సు సర్వీసును ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. రోజుకి 4 సార్లు గ్రామం మీదుగా బస్సు తిరగనుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సు వేయించినందుకు మంత్రి బుగ్గనకు సర్పంచ్ సరోజమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల కోసం 65 సంవత్సరాల వయసులో మహిళా సర్పంచ్ చేస్తున్న కృషి అభినందనీయమని బస్సు వేయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక నేతలు. ఎట్టకేలకు బస్సులు తిరగడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కూరగాయలు నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. సకాలంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామస్తుల కలను తీర్చిన గ్రామ సర్పంచ్ సరోజమ్మకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.